ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి, కానీ అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కవిత గారిని, ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు. లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా, కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామి మనుషులను అందులో పెట్టారా లేదా, పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా, భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా, ఎందులో కలిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కలిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. వాళ్ళే మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్ట్ అని అనడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కు కవిత అరెస్ట్ కు సంబంధం లేదని తెలిపారు. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర లేదని మీడియా ముందు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవడం కాదు, దమ్ముంటే కేసీఆర్ ను బహిరంగ చర్చకు రమ్మనండి అని సవాల్ విసిరారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కీలక విషయం బయటకొస్తోంది. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు తిరుపతి అన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు సిబిఐ అనుమానిస్తోంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజుకో మలుపు తిరుగుతుంది. ఎంత కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయో తెలియదు. చాలా క్రూషియల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అప్పుడు ఆనాటి ప్రభుత్వము ఎవరైతే వాళ్లకు యాంటీగా ఉన్నారంటున్నారో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసింది అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరి పేర్లు రావడం. దీనికి కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి మాట్లాడుతూ మా పరిస్థితి ఇట్లుందంటే ఇంకా సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు, అసలు బీజేపీ నేతల కార్యకర్తల సిబ్బంది ఫోన్లు అన్ని కూడా ట్యాప్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు కూడా మేము పోలీసులకు ఇవ్వబోతున్నాము. పోలీసు అధికారులు ఒక మాఫియాగా వ్యవహరించారు. దీన్ని మొత్తము పోలీసులు అందరినీ కూడా గత ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకుంది. ముఖ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికల టైంలో బీజేపీ బ్యాక్ నుండి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు ఆఫీస్ క్లర్క్ ని అరెస్ట్ చేశారు. దానికి కూడా ఆయన ఫోన్ ని ట్యాప్ చేసి ఆయన ఎటు వెళ్తున్నాడు ఎటు వస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని అలా చేశారు. దానికి సంబంధించి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దీనికి బాధ్యుడు కూడా కేసీఆరే. వీటన్నిటినీ మేము త్వరలోనే పూర్తిగా ప్రజల ముందు పెట్టబోతున్నాం, బహిర్గతం చేయబోతున్నాము, ఎవరిని వదిలేయలేదు. ఇంకా కవిత కేసు విషయంలో కూడా ఈ తప్పుడు కేసులు పెట్టామని చెప్పేసి ఒక 100 మందిని వెంటేసుకొని ఏదో మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి చేస్తున్నారు, అది కాదు. ఒకసారి కేసీఆర్ని రమ్మనండి, అసలు కేసీఆర్ తోనే మేము తాడో పేడో పేల్చుకుంటాము. ఆమె ఢిల్లీలో ఇక్కడ కేసులో తప్పు చేస్తే ఇక్కడ ఏదో జరిగినట్టు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు మాట్లాడడం సరికాదు. ఈ రెండు విషయాలకు సంబంధించి కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీజేపీని విమర్శిస్తే ప్రతి సవాల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పోలీసులను ప్రేక్షక పాత్ర చేసేలా చేసినటువంటి దానికి సంబంధించి కానీ, మహిళా దాడులకు సంబంధించి కానీ
వీటన్నిటి గురించి కూడా కొంచెం అబ్సెసివ్గా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. ఏదైతే జరిగిందో దాని అన్నిటికి సంబంధించి దాని వెనుక ఉన్నది ఎవరు సమగ్ర దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అప్పుడున్న డీజీపీ పాత్ర కూడా ఉంది అని మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దాని మీద కూడా సమగ్ర దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కర్ణాటక జాతీయ నేతలకు సంబంధించి కూడా ఫోన్ టాపింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తే మాత్రం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికీ ఈ విషయాలను మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాము. దీన్ని చాలా సివియర్ గా సీరియస్ గా హైకమాండ్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా పక్కాబందీ చర్యలు తీసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ సపోర్ట్ కావాలన్నా ఈ విషయంలో ఉంటుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటపెట్టాలని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. స్వప్న, అయితే ఫోన్ ట్యాపింగ్ పై కూడా న్యాయ విచారణ జరపాలని కూడా కిషన్ రెడ్డి అంటున్నారని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే ఉన్నది డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారు. పోలీసులందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పాటు చేశారు. అప్పుడు పోలీసులందరూ ప్రజల కోసం కాదు అధికార పార్టీ కోసం పనిచేశారు. దీన్ని అంతా కేంద్రీకృతంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నాయకులే నడిపారు. ఇదంతా ఒక పెద్ద మాఫియాగా నడిచింది. ఇది చిన్న విషయం అయితే కాదు. ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా విన్నారు. ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేది. ఇలా మా ఫోన్ను ట్యాప్ చేస్తే ఇంకా మాకు స్వేచ్ఛ ఏముంటది? ఇలా చేయడం పూర్తి స్థాయిలో ఇల్లీగల్. దీని వెనుక ఎవరున్నారు, ఏంటి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మీద సమగ్ర దర్యాప్తు జరిపి వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలో సహాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చెప్పారు. అండ్ ఇప్పటికే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాము. ఒక్కసారి ఎలక్షన్స్ ఈ ఎడవిడి అంతా నిలిచిన తర్వాత తిరిగి బార్ మోదీ సర్కార్ మళ్ళీ మోదీ సర్కారే వస్తారు. వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాత్రం కిషన్ రెడ్డి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.